జై తెలంగాణ జై కేసీఆర్ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నా కల్వకుంట్ల తారకరామ రావగారు ఈ రోజు బెల్లంపల్లి పట్టణానికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కు సంబంధించినటువంటి పనుల ప్రారంభోత్సవానికి అదే విధంగా బెల్లంపల్లి పట్టణానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించే 41 కోట్ల అర్బన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి అదే విధంగా బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర రాజధానికి సుమారు 280 కిలోమీటర్ల దూరంలో ఉండే బెల్లంపల్లి లాంటి పట్టణంలో కూడా 2 ఐటీ కంపెనీలు ప్రారంభమైనాయి ఆ ఐటీ కంపెనీల ఉద్యోగులతో వాళ్ళందరితో ఇంటరాక్ట్ కావడానికి అదే విధంగా సుమారు 7000 మందికి 3000 ఎస్ఆర్టీ క్వార్టర్లు 4000 మందికి సంబంధించినటువంటి సింగరేని ఖాళీ స్థలాల్లో కట్టుకున్నటువంటి పట్టాల పంపిణీకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాల నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులకు హృదయపూర్వకంగా మీ అందరి గట్టి చప్పట్లతో మనం వారికి స్వాగతం పలుకుదాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రివర్యులు పెద్దలు మహమద్ అలీ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు గౌరవ మా సహచర శాసనసభ్యులు కోనప్ప గారు రాఠోడ్ బాబూరావ్ గారు ఆత్రం సక్కు గారు అదేవిధంగా ఎమ్మెల్సీ మా విఠలన్న గారు సోదరిమణి మా కానాపుర్ శాసనసభ్యురాలు రేఖా నాయక్ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ఆసిఫాబాద్ కోవ లక్ష్మి అక్క గారు మన మంచిర్యాల భాగ్యలక్ష్మి గారు మాజీ ఎమ్మెల్యే నల్లాలా వోదేల్ గారు అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున చాలా రోజుల తర్వాత బెల్లంపల్లి పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులు మా సహచర శాసనసభ్యులు మిత్రులు దుర్గం చిన్నయ్య గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఒకటే ఒక విషయం నేను మీ అందరికి తెలియజేయదలుచుకున్న సమయం ఎక్కువ లేదు కాబట్టి గతంలో 70-75 సంవత్సరాల కాంగ్రెస్ అదేవిధంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ ప్రభుత్వంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రోజుల్లో ఆనాడున్నటువంటి పాలక వర్గాలు పార్టీలు ప్రభుత్వాలు బెల్లంపల్లి పట్టణాన్ని కానీ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కానీ ఈ ప్రాంత ప్రజానీకాన్ని పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో విస్మరించినాయి కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బెల్లంపల్లి పట్టణం కానీ బెల్లంపల్లి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి కొనసాగుతూ ఉంది మంచిర్యాల జిల్లాగా ఏర్పడడం బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్గా ఏర్పడడం సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటుండడం అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేటటువంటిది కనబడని ఈ ప్రాంతంలో అభివృద్ధిని సంక్షేమాన్ని చూపిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఈ పార్టీకి ఎల్లవేళలా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజానీకం ఆదరణ అండదండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిలవగానే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన జిల్లాకు ముఖ్యంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి అన్నగారికి హృదయపూర్వకంగా జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంత ప్రభుత్వ విప్పుగా సహచర శాసనసభ్యుడిగా మా దుర్గం చిన్నయ్య గారి కోరిక మేరకు ఈ నియోజకవర్గానికి వచ్చిన రామన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ జై భారత్ జై కేసీఆర్ జిల్లా మంత్రివర్యులు ధన్యవాదాలు ప్రార్థన